వ్యక్తిపై ఎలుగు వంటి దాడి చేసి గాయపరచిన ఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఎలుగు వంటిని బంధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎడపల్లి మండలం మంగళపాడి గ్రామ శివారు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఎలుగు బంటి హల్చల్ సృష్టించింది. వేకువజామున గ్రామ శివారు ప్రాంతంలో బాలిన్ భూమికి వెళ్లిన అబ్బాయి యానే 65 సంవత్సరాల వ్యక్తిపై ఎలుగు బంటి దాడి చేసింది. వెంటనే తేరుకున్న అబ్బయ్య ప్రతిఘటించగా ఎలుగు బంటి వెనుతిరిగింది. ఆకస్మికంగా జరిగిన ఘటనతో తేరుకున్న అబ్బయ్య గ్రామస్తులకు సమాచారం అందజేయగా ఘటన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చరవాణి ద్వారా అందజేశారు. స్పందించిన అటవీ శాఖ అధికారులు మంగళపహాడ్ గ్రామానికి చేరుకుని ఎలుగు బంటిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. గత వారం రోజులుగా జాన్కంపేట్, పోచారం, మంగళపాడ్ గ్రామ శివారు ప్రాంతాల్లో ఎలుగు బండి సంచరిస్తున్నట్లు పశువుల కాపరులు తెలియజేస్తున్నారు. ఎలుగు బంటి సంచారం ఉండటంతో రైతులు, పశువుల కాపరులు జాగ్రత్త వహించాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. నా పేరు రఘుపతి అబ్బాయి, నాగబోయల్లో అంటారు. ఇక పొద్దున 5 గంటల ఎప్పుడు పొద్దున కాలకని కూర్చున్న అచ్చు కరిచింది మంగళపాడు. నేను అని రాయబట్టి తెలియకుండానే గడగా అనుకుంటా పోయింది, వెనుక మారిపోయింది కాబట్టి నా రాలేదా మీకు.